ప్రియమైన సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, నా నమస్కారాలు తెలియపరుచుకున్నాను. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని బైబుల్ స్పష్టంగా మాకు తెలియపరిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో మణిపూర్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లకు ఇరు వర్గాలు వారు సఫర్ అవుతున్నారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీటికి క్రైస్తవ్యానికి, వీటికి క్రైస్తవులకి, వీటికి పాస్టర్లకి ఏ సంబంధం ఉంది? ఈ పాస్టర్లు కుదురుగా ఉండడం మానేసి అది మత ఘర్షణలు అని చాలామంది రెచ్చగొడుతున్నారని కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మతోన్మాదులు ప్రకటించడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం మరి మౌనిక శంకర్ గారు, అలాగే కొంతమంది మతోన్మాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు తెలియపరచ. సో ఇప్పుడు ఒకసారి క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయిన తర్వాత ట్రైబల్ ట్రెడిషన్స్ ఎక్కడున్నాయి? ట్రైబల్ కల్చర్ ఎక్కడుంది? ట్రైబల్ అంటే వాళ్ళు ప్రకృతి ఆరాధన చేస్తారు, వాళ్ళు అగ్ని ఆరాధన చేస్తారు, చెట్టుకు, పుట్టకు, స్త్రీకి, ఇలా మొత్తం ప్రకృతి ఆరాధన అండ్ స్త్రీ ఆరాధన ఉండేది మాత్రమే ట్రైబల్. అది మోస్ట్లీ హిందూ కల్చర్కి దగ్గరగా ఉంటుంది. సో వన్స్ ఒక ట్రైబ్ క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయిన తర్వాత అది ఒక రిలీజియన్, దట్టు అది ఒక డెజర్ట్ రిలీజియన్. అది ఇండియాలో ఒక పాత్ కూడా కాదు. ఇండియాలో పాత్ అంటే బౌద్ధం, జైనం, సిక్కిజం, ఇవి ఇండియాలోంచి పుట్టిన, అంటే హిందుత్వంలోంచి పుట్టిన కల్చర్స్, ట్రెడిషన్స్. ఈ ట్రెడిషన్స్ కాకుండా వాళ్ళు బయట రిలీజన్స్ అంటే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ కన్వర్ట్ అయినాక వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడం ఎందుకు? ఇక వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడం అంటే 800 ఇయర్స్ మన మీద జరిగిన ఇస్లామిక్ అట్రాసిటీస్ని, 200 ఇయర్స్ మన మీద జరిగిన బ్రిటిష్ క్రిస్టియన్ అట్రాసిటీస్ని మనం ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకోకుండా ఉండడం కోసమే కదా మనం ప్రయత్నం అంతా. ఇక్కడ మైతి తెగవారు, కుకీ తెగవారు, ఈ మైతి తెగవారు హైందవులు, కట్ర హిందువులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అక్కడ క్రైస్తవులు ఒకరు కూడా లేరు అని అవి నిర్ధారించేసింది. ఇక అదే సంస్థలో సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఆయన అయితే అక్కడ క్రైస్తవులు కూడా ఉన్నారు అని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం. తెలిసిందే కదా. అయితే ఈ గొడవ గురించి మాట్లాడుకుంటే ఈ మైతీ వర్గంలో క్రైస్తవులు ఉన్నారు, ఈ కూకీ వర్గంలో కూడా క్రైస్తవులు ఉన్నారు. ఇక విషయంలోకి వస్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ జరుగుతున్నటువంటి వాదోపవాదం ఏంటంటే ఈ మౌనిక శంకర్ గారు చెప్పినట్లుగానే చాలామంది క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళకి ఎస్టీ హోదా ఎలాగొస్తుంది, వాళ్ళు ఎస్టీగా ఎలా చలామణి అవుతారు, వారు కన్వర్షన్ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఎస్టీగా ఉండకూడదు అనే ఒక వినాదాన్ని, ఒక విప్లవాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అదే కోణంలో, అదే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి మైతీ తెగవారు కూడా మాకు ఎస్టీ హోదా కల్పించాలి, ఇదిగో క్రైస్తవులుగా మారిన వారు ఎస్టీ హోదాలో ఎలా చలామణి అవుతారు అనేటువంటి వినాదం తీసుకొచ్చారు. ఆ వినాదంతోనే అక్కడ ఉన్న భూములను యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఇక ఇంకొక భయంకరమైనటువంటి అబద్ధం ఏంటి అంటే ఈ కుకీ తెగవారు అన్నటువంటి వ్యక్తులు వారు నల్లమందు పండిస్తారని వాళ్ళ మీద ఒక అభియోగం చేసి, వాళ్ళ మీద అభియోగాలను మోపి ఈ కుకి తెగవారు బర్మా దేశం నుండి వలస వచ్చిన వారని, అలా వలస వచ్చిన వారికి మన దేశంలో చోటు లేదని, అలా వలస వచ్చిన వారికి మన దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో చోటు ఇవ్వరాదని మరి కొంతమంది ప్రకటించడం కూడా ఆశ్చర్యకరమైన విషయం. మన దేశం అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి దేశం. ఆ దేశంలో ప్రతి ఒక్కరూ భారతీయులుగా, భారతదేశంలో ఉన్న మనం అందరం కూడా విదేశాలకు వెళ్ళి కూడా సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. విదేశాల్లోనే స్వతహాగా నివాసాలు ఏర్పరచుకుని అక్కడ దేశ పౌరుషత్వాన్ని సంపాదించుకుని ఆ పౌరుషత్వం ద్వారా ఆ దేశాలలో కూడా పోటీలు చేసి ఎంపీలుగా నిలబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక వారు సన్నార్థమై వచ్చారో లేకపోతే స్వతంత్రానికి ముందే ఎప్పుడో బర్మా దేశం నుండి వచ్చారో
వన్ని పక్కన ఉంచిన ఆనాటి ప్రభుత్వం వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చి ఇవ్వడం అనేది జరిగింది, ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే గోళ, కన్వర్షన్ అయిన వాళ్ళు, క్రైస్తవులుగా మారిన వారు, క్రీస్తుని అంగీకరించిన వారు, వాళ్ళు ఏ విధంగా ఎస్సీగా చలామణి అవుతారని అడుగుతూనే ఉన్నారు, అడుగుతున్నారు కూడా. ఇదే విప్లవాన్ని తీసుకొచ్చి, ఇదే గొడవను రేకొత్తించి ఈరోజు చాలామంది చాలా విధాలుగా తమ పప్పాలు గడుపుకుంటూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, విషయంలోకి వెళ్తే బ్రిటిష్ వారిని గురించి ఓ విపరీతంగా మాట్లాడుతున్నటువంటి సమాజం కొంతమంది ఉంటే ఉండొచ్చు దుర్మార్గులు, కానీ విదేశాల నుంచి వచ్చిన మిషనరీలు చాలా హెల్ప్ చేసినాయి, చాలా విషయాలు హెల్ప్ చేసినాయి. అలా హెల్ప్ చేసినందుకు ఇది వర్షాకాలం, ఉదాహరణ చెప్తున్నా. ఈ వర్షాకాలంలో వరదలు వచ్చినాయి అనుకోండి, మన ఉభయ తూర్పుగోదావరి జిల్లాల్లో పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఒకప్పుడు కాటన్ దొర గారు మరి దైలాసంలో ఆనకట్ట కట్టినప్పుడు అతను విదేశీయుడే కదా, అతను విదేశానికి సంబంధించిన వాడే కదా, మనకెందుకులే అనుకుని కదూ అతడు ఈ పరిసర ప్రాంతాలు పరిశీలించాడు, పరిశీలించి ఇక్కడ ఒక ఆనకట్ట కట్టాడు, దైలేశ్వరం బ్యారేజ్. ఆయనకు చిహ్నంగా ఆయన చేసినటువంటి మంచి పనికి గుర్తుగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు మరి ఆయన యొక్క స్టాట్యూ పెట్టడం, ఆయన చేసినటువంటి కనకార్యమును గురించి మ్యాపేజ్ చూపించడం జరుగుతూనే ఉంది, జరుగుతుంది కూడా. అలాగే అనేక మిషనరీలు చాలా మిషనరీలు భారతదేశానికి వచ్చి మిషనరీ కాలేజీలని, మిషనరీ స్కూళ్ళని, మిషనరీ ఆసుపత్రులని మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను అడుగుతున్నా, ఈ సనాతన ధర్మము సనాతన ధర్మం అని తెగ గొంతు చింపుకుంటున్నటువంటి వ్యక్తులు ఒకనొక రోజు ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు చదువుకోకూడదు, చదువుకుంటే మనకు మనం చేస్తున్న ఆ తప్పులన్నీ కూడా వీళ్ళు బయట పెడతారని చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో, ఎంత దుర్మార్గంగా వాళ్ళ ప్రవర్తన ఉందో మనకు తెలుసు. మనందరం చాలా దుర్మార్గత అనుభవించినటువంటి వ్యక్తులం, నిజం. ఒకనొకరోజు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి ఈ సనాతన ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వ్యక్తులు ఎన్ని స్కూల్స్ కట్టారు, ఎన్ని మిషనరీలు కట్టారు, ఎన్ని సేవా దృక్పథంతో చేసినటువంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి, ఒకసారి విచారణ చేస్తే, ఒకసారి విచారిస్తే నిజంగా అన్నీ బయటపడతాయి. ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో సంవత్సరాలుగా కుల విపక్షతలో తుప్పుపడేసినటువంటి ఈ దేశంలో ఎన్నో అరాచకాలను, ఎన్నో భయంకరమైన అరాచకాలను, సతీ సహగమనం కావచ్చు, అలాగే బాల్య వివాహాలు కావచ్చు, అలాగే బ్రాహ్మణ ఆధిపత్యం కావచ్చు, ఇవన్నీ ఎన్ని ఎన్ని విషయాల్లో నిజంగా మోటివేట్ చేసి చైతన్యపరిచి ఒక ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తులను ఎంత దురాతగతంగా తొక్కి పడేశారు అన్న విషయం కూడా తెలుసు. ఆవిడ అంటుంది, మన పూర్వీకులు వారిని అణిచివేశారు, వారి పట్ల విపక్ష చూపించారనే ఒక ఉదాంతం కలదు అని చెప్తుంది ఆవిడ. ఉదాంతం కాదమ్మా, నింద కాదమ్మా, అది నిజం. ఆ నిజాలు సినిమాల రూపంలో, సీరియల్ రూపంలో, కథల కథలుగా, పుస్తకాలు పుస్తకాలుగా కొన్ని వేలు ఉన్నా ఇప్పటికీ కూడా ఎస్సీ అనేసరికి, ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి అనేసరికి ఎంతమంది ఎన్ని విధాలుగా విపక్ష చూపిస్తున్నారో కళ్ళతో చూడడం లేదమ్మా మీరు, కళ్ళతో ఖచ్చితంగా చూస్తున్నారు. కాబట్టి ముమ్మాటికి క్రైస్తవుల మీద క్రైస్తవ టార్గెట్ చేసి చేస్తున్నటువంటి పనులు, అయితే ప్రారంభంలోనే చెప్పాను, సమాధాన పరుచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడదురని. నిజం, క్రైస్తవులుగా ఎల్లర్లు అనగాలని ఇరు వర్గాల వారు ఎప్పుడైతే సామరస్యం కలరని కూడా
అణిచివేసి మనందరం భారతీయులము మనందరం సహోదరులు అనేటువంటి భావం కలిగి ఒకరికొకరు కొట్టాట్లకు పురమాయించుకోకుండా వాళ్ళందరూ కలిసి ఉండాలనేది మా ప్రార్థన యొక్క సారాంశం. వాస్తవం ఎంత బయటి వారైనంత మాత్రాన, ఎంత విదేశీయులైనంత మాత్రాన ఆ మైత్రి తెగవారు ఈ కుకీ తెగవారిని ఆడవాళ్ళను సైతం అత్యంత క్రూరంగా వస్త్రహీనులను చేసి రోడ్డు మీద తిప్పడం అమానుష్యమైనటువంటి ఘటన. ఏమండి మరి విదేశీయులు ఎంత మాత్రం అలా ఇప్పేస్తామో చెప్పండి. పైపొచ్చి ఇంకో నింద ఏం వేశారంటే వాళ్ళకు వాళ్ళు ఇప్పేసుకుంటున్నారట. ఏమండి ఒక సైనికుని భార్య అండి, కార్గిల్ యుద్ధంలో యుద్ధం చేసి మన దేశం కోసం పోరాడినటువంటి ఒక సైనికుని భార్య కావాలని ఇప్పేసుకుంటుందా? ఏం మాట్లాడుతున్నారండి, ఏ విధంగా మాట్లాడుతున్నారండి, ఆలోచన చేయండి. క్రైస్తవులు ఎందుకు ఈరోజు శాంతియుతమైన ర్యాలీలు చేస్తున్నారు అంటే ప్రభుత్వం పట్టి పట్టించుకున్నట్టుగా, ప్రభుత్వం మాకు సంబంధించింది కాదన్నట్లుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఒక ప్రాంతం అట్టుడుగున ఉడికిపోతుంది. ఒక ప్రాంతంలో మతపరమైనటువంటి విషయాల మీద అట్టుడుగున ఉడికిపోతుంది. వీటిని శాంతపరిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సర్ది మలచవలసినటువంటి ఆవశ్యకత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కనుక వాళ్ళు శాంతపరచండి, వాళ్ళకు జరిగిన నష్టాన్ని మళ్ళీ పునరుద్ధరించి వారిని సరైనటువంటి నివాసాలు ఏర్పరిచి వారి చర్చలు కొనగొట్టినప్పుడు ఆ చర్చలు ప్రభుత్వం మరలా తిరిగి కట్టేటట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వాళ్ళకు ఒక హామీ ఇస్తే ప్రభుత్వానికి నిజంగా మంచి పేరు వస్తుంది. కనుక దయచేసి గమనించి సమాధాన పడేటట్లుగా క్రై